వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ భక్తిపూర్వకంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ ఎంఎం కీరవాణి గారికి సాదర స్వాగతం. ఈ సంచిక విశిష్ట అతిథి డాక్టర్ తాడేపల్లి పతంజలి గారు. వారు మరోమారు మన కార్యక్రమానికి వచ్చి వారి విశ్లేషణలతో మన అందరినీ రంజింప చేయబోతున్నారు. అలాగే స్వామివారిపై మనకున్నటువంటి భక్తిని పదింతలు ఎక్కువ చేయటంలో వారి విశ్లేషణ దోహదపడుతోంది. అన్నమాచార్యులు వారి సంకీర్తన ద్వారా ధన్యవాదాలు కార్యక్రమానికి విచ్చేసినందుకు. ఈ మహాయజ్ఞంలో పాల్గొంటున్న కళాకారులు, సంగీత దర్శకులు ఎంతో మంది ఉన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ రామాచారి గారికి స్వాగతం. జోసిపట్ల గారికి స్వాగతం. నిహాల్ గారికి స్వాగతం. వాద్య సహకారాన్ని అందిస్తున్నటువంటి వాద్యకారులు కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు, వారందరికీ స్వాగతం. కొత్త కొత్త కోయిలలు ఇవాళ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కొమ్మ మీద వాలి కూకు అనడానికి, గానం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను. ఒక చక్కటి అన్నమాచార్య సంకీర్తన నువ్వు ఆలపించి ప్రారంభించు. రమేష్ నాయుడు గారు ఆనంద భైరవి రాగంలో స్వరబద్ధం చేయగా సుశీలమ్మ ఆలపించినటువంటి పిల్లంగ్రోవి అనే అన్నమయ్య కీర్తన పాడతాను సార్. పాడమంటూ దండి మీట పలుమారులు ఆ వేడుకలో
నేనేదో కోపంలో ఉన్నాను, దాన్ని పట్టించుకుంటావా, పట్టుదలతో నాకు దూరం అవుతావా అని ప్రశ్నిస్తున్న దివ్య శృంగార నాయిక తాను అన్న మాటలకి పశ్చాత్తాపడుతూ తనని మన్నించమని, మనసారా అనుగ్రహించమని వేడుకుంటోంది. అంతేకాకుండా దివ్యనాయకుడి గుణగణాలను స్తుతిస్తోంది, ప్రస్తుతిస్తోంది. దర్శకేంద్రులు SVBC చైర్మన్ శ్రీ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఈ శృంగార సంకీర్తనకు స్వర సొబగులద్దిన ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం దర్బారీ కన్నడ, గానం ఐశ్వర్య. వాసులు బట్టి వారికి బట్టి
జోలి మించుగాక శేషబెట్టిన వారికి సిగ్గులున్నవా ఆశతో శ్రీ వెంకటేశ ఆయమును నేనంటితే ఆశతో శ్రీ వెంకటేశ ఆయమును నేనంటితే ఈశోనేక కూడితివి ఇక నేనెంత కోపినైనా నీకేల చలము పూని పట్టి నాకు నీవు బుద్ధి చెప్పరాదా నేనెంత కోపినైనా నీకేల చలము ఐశ్వర్య సార్ నమస్తే సార్ నమస్కారం ఫస్ట్ టైం రావడం మొట్టమొదటిసారి మీ గురువు గారు ఎవరు ఏ ఊరు అది నేను పరిచయం చేసుకోసారి నా పేరు ఐశ్వర్య సార్ నా గురువు గారు శ్రీ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను చక్క పడవమ్మ దర్బార్ కానడ్లో వాసురారు చక్కగా చేశారు నువ్వు చక్క పడవు మంత్రస్థాయిలో ఉన్నప్పుడు కొంచెం నార్మల్గా పాడడం బాగా పైకి వెళ్ళినప్పుడు కొంచెం ఆటోమేటిక్గా వాల్యూమ్ పెరగకుండా చూసుకోవడం అనేది టెక్నిక్ అది అది కొంచెం అలవాటు చేసుకోవాలి చాలా చక్కగా పడ్డావు అభినందనలు నీకు వాసురారు బాగుందండి ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ అన్నమయ్య చాలా చమత్కారి ఇంకో కీర్తనలో అంటాడు మహానుభావుడు నా వల్ల నీ కీర్తి వచ్చిందయ్యా నువ్వు నాకు రుణపడ్డావు ఇంకా నాకు రుణాలు అంటగడతావేంటయ్యా నువ్వు ఈ జన్మకి ఈ రుణాలన్నీ తీర్చేసేయి నాకు నువ్వు రుణపడావు మళ్ళీ నాకు రుణాలు అంటగట్టకయ్యా మహాప్రభు అంటాడు అదిగో ఆ చమత్కార ప్రభావం ఈ కీర్తనలో కూడా కనపడుతుంది ఇక్కడ ఒక శృంగార నాయికగా ఒక నాయకుడితో అన్నట్లుగా ఇక్కడ నేపథ్యం మనకు కనిపిస్తుంది ఇక్కడ నాయక అంటోంది నాయకుని కొంచెం అడంబెట్టేట నాయకుడు వెంకటేశ్వరుడనే నాయకుడు అప్పుడు ఆవిడ బతివిలు ఆడుకుంటోంది అన్నమయ్య నాయకుగా మారి అంటున్నాడు నేనెంత కోపినైనా నీకేలా చలము అయ్యా నాకు మానవ సహజ స్వభావం నా కోపం సహజం కోపం అయితే నువ్వు నా మీద అభిమానం కలిగి ఉండాలి కానీ చలం పూని అంటే మానవ సహజ స్వభావం అయ్యా నాకు కోపాలు సహజం మరి నేనెంత కోపినైనప్పటికీ నువ్వేం చేయాలి నా మీద అభిమానం ఉన్నటువంటి నువ్వు ఆత్మీయతగా దగ్గరికి తీసుకొని తండ్రి బిడ్డను ఎలా తీసుకుంటాడో అలా తీసుకొని ఒరే నాన్న అని నాకు బుద్ధి చెప్పొచ్చు కదా ఒరే ఇలా చెయ్యకరా అని చెప్పటం నీ ధర్మం కదయ్యా దేవా అని ఒక నాయిక నాయకుడితో అంటోంది బీరములాడేవారికే బిరుదులు ఎక్కువగాక ఓర్పు గలవారికి ఒరటున్నదా లోక సహజంలో ఉన్నటువంటి కొన్ని న్యాయాలు చెప్తున్నాడు బీరాలాడటం అంటే సాధారణంగా పరాక్రమవంతులు బీరములాడేటువంటి వారు ఎక్కువగా గర్వోక్తులు పలుకుతూ ఉంటారు వాళ్ళకి ఎక్కువ బిరుదులు నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణి ఇలాంటి మాటలు వాళ్ళకే చెల్లుతాయి నువ్వు అలాంటి వాడివి కాదనుకుంటున్నా అలా గర్వ పలుకులు పలికేవాడివి కాదని నేను భావిస్తున్నాను ఓర్పు గలవారికి ఒరటు ఉన్నదా అంటే ఓర్పు ఉన్నటువంటి వాడికి మొండి పట్టు ఉండకూడదు నేను నీకు ఓర్పు ఉన్నదని అనుకుంటున్నాను కాబట్టి వెంకటేశ నీకు మొండి పట్టు అనేది ఉండకూడదు కాబట్టి నా మీద మొండి పట్టు పట్టకుండా నన్ను నువ్వు చక్కగా ఆశ్వాసించు ఈ జీవుణ్ణి ఉద్ధరించు వీరములాడే వారికి బిరుదులే ఎక్కువగాక ఓర్పు గల వారికి ఒరటున్నదా నేర్పు గల వాడవు నేనే మనిన నీవు నేర్పు గల వాడవు నేనే మనిన నీవు ఆరి తీరి చుట్టమవై అండనే ఉండరాదా చిట్ట చివరి చరణంలో ఈ మహానుభావుడు వాసులు వట్టేవారికి ఒట్టి జోలి మించుగాక వేసవెట్టిన వారికి సిగ్గులున్నవా మళ్ళీ భార్యాభర్తల దాంపత్య జీవితం తీసుకొస్తున్నాడు వాసులు వట్టేవారికి ఒట్టి జోలి వాసులు వట్టడం అని అంటే ప్రసిద్ధికి ఎక్కినటువంటి వారు వాసులు వట్టినవారు బాగా ఈ లోకంలో ప్రసిద్ధికి ఎక్కినటువంటి వారికి ఒట్టి జోలి మించుగాక చిట్ట చివరికి సాధారణంగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ లోకంలో ఒట్టి సంబంధాలు మిగుల్చుకోవాలని చూస్తుంటారు ఎక్కడికక్కడ దగ్గరకి రానియకుండా చూసుకుంటూ ఉంటుంటారు ఎందుకంటే పరిచయాలు ఎక్కువైన కొద్దీ వాళ్ళ యొక్క
కొంత సమయం తగ్గిపోతుంటుంది కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేసుకోవాలని చూస్తుంటారు. ఓ వెంకటేశ, నువ్వు కూడా చాలా ప్రసిద్ధికెక్కినటువంటి వాడివే, నన్ను ఒట్టి జోలి అటువంటి వాళ్ళకు ఉంటుంది, కానీ నువ్వు ఎంత ప్రసిద్ధికెక్కినప్పటికీ నా నాయకుడివి నువ్వు, కాబట్టి నువ్వు నాకు శాస పెట్టావు, నన్ను ఖాళీ సంచిలాగా చూడకయ్యా, ఒట్టి సంబంధంలాగా నన్ను పక్కన పెట్టకు, శాస పెట్టావు. శాస అంటే ఏంటంటే తలంబ్రాలు. నా మీద నువ్వు తలంబ్రాలు చల్లావు కాబట్టి సిగ్గులు ఉన్నవా? భార్యాభర్తల మధ్య సిగ్గులు అనేవి ఉండకూడదు. అంత చక్కటి దాంపత్య జీవన రహస్యం చెప్తున్నాడండి. కాబట్టి మన ఇద్దరం అటువంటి దాంపత్యం మనది, అటువంటి సంబంధం మనది, కాబట్టి నీకు ఉండకూడదు సిగ్గు, నాకు ఉండకూడదు సిగ్గు. నేనేదో ఒక మాట అంటాను, పర్లేదు నేను పక్కన పెట్టే, నన్ను దగ్గరికి తీసుకో. ఈ జీవుడు ఈ జన్మలో అనేక తప్పులు చేసి ఉండొచ్చు, దగ్గరికి తీసుకోవయ్యా, నన్ను ఉద్ధరించవయ్యా, మళ్ళీ చిట్ట చివరి కూడితివి. ఆయన ఇంకా చేర్చుకున్నాడో లేదో కానీ ఈయన మాత్రం అనేస్తాడు, నన్ను కూడుకున్నావయ్యా, నన్ను నీలో కలుపుకున్నావు, ఇంకా మెచ్చుకో, ఇక మళ్ళీ జన్మంటూ రాకుండా ఈ జీవుణ్ణి ఉద్ధరించు. నా మెచ్చుకోలతనంగా ఈ లోకంలో అందరూ కూడా ఫలానా జీవుడు గొప్పవాడు అని అందరూ మెచ్చుకునేటట్లుగా నన్ను చెయ్యి అని అన్నమయ్య ఒక శృంగార నాయక పరంగా ఒక జీవుడి యొక్క ఆర్తిని ఈ గీతంలో వెలిపించాడు. వాసులు బట్టి వారికి బట్టి జోలి మించుగాక, శేష పెట్టిన వారికి సిగ్గులున్నవా? ఆశతో శ్రీ వెంకటేశ ఆయమును నేనంటితే, ఆశతో శ్రీ వెంకటేశ ఆయమును నేనంటితే, ఈ సోలేక కూడితివి ఇక మెచ్చరారా. చక్కటి భావన ఉన్నటువంటి ఈ గీతాన్ని ఐశ్వర్య గారు మీరు చక్కగా పాడారు, అభినందనలు. వాసురావు గారు చెప్పవలసిన పని లేదు, చక్కగా మృదుమధురంగా స్వరరచన చేశారు, మీకు వారికి శుభాభినందనలు. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. అన్నమయ్య సంకీర్తనలకి అంకితం, ఆ దేవదేవుడికి పాదాలకు స్వర నైవేద్యం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. పట్టాభిషేకం.